నమస్తే, మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి, అర్జీలు స్వీకరించిన పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్. సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు, అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం, ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. ప్రజావాణి దరఖాస్తులు వెనువెంటనే పరిష్కరించాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ అరుణశ్రీ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్తో కలిసి అదనపు కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గంలోని గోలివాడలో చేపట్టిన సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జాతరకు పెద్దపల్లి మంచిర్యాల జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోదావరి ఒడ్డున జరిగే గోలివాడ సమ్మక్క సారడమ్మ జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరిశీలించారు. ఈ జాతరకు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల నుండి 3 లక్షలకు పైగా భక్తులు తరలివస్తారని, ఆ మేరకు పూర్తి సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జాతర వద్ద నేల చదును చేసే పనులను ఆయన ప్రారంభించారు. అమ్మవార్ల గద్దెల సమీపంలో ఎన్టీపీసీ చేపడుతున్న ప్రహారి సిమెంటు స్తంభాలను కూల్చివేయించారు. జాతర నిర్వహణకు ఎన్టీపీసీ పూర్తి సహకారాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల తహసీల్దార్ రామ్మోహన్ రావు, ఎంపీడీఓ యాదగిరి సమ్మిరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ స్వరూపారాణి, సెక్రటరీ స్రవంతి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జాతర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తహసీల్దార్ మధుసూదన్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే జాతరను విజయవంతం చేసేందుకు అధికారులు శాయశక్తులా కృషి చేయాలన్నారు. విద్యుత్, త్రాగునీరు, పారిశుద్ధ్యంపైన ప్రత్యేక దృష్టిని సారించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓతో పాటు పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇటు జాతరను విజయవంతంగా చేయాలని, నిర్వహించాలని, భక్తులకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీటి వసతులైనా ఏదైనా కానీ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి వహించి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. భక్తులు ఎంతమంది భక్తులు వచ్చినా వారికి అన్ని వసతులు సమకూర్చేలాగా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడానికి మండల స్థాయిలో ఇలా అందరం అధికారులము ఏర్పాట్లకై అవగాహన ఎవరి డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్లకు బాధ్యతలు అప్పగించడం అనేది, దీనికి ఆలయ ఈవో గారిని కూడా పూర్తి బాధ్యత వహించవలసిందిగా, మళ్ళీ లోకల్ సెక్రటరీకి పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ, పారిశుద్ధ్యంపై
ఎక్కువ మంది లేబర్ను కేటాయించి పారిశుద్ధ్యంకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అలాగే మెడికల్ క్యాంపులు కూడా 24 అవర్స్ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడానికి మెడికల్ ఆఫీసర్ గారిని ఆదేశించడమైనది. జాతరను ఈసారి మంచిగా అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించడానికి సహకరించగలరని అందరి ప్రజలకు మరియు అధికారులకు అందరికీ లాండ్ ఆర్డర్ జరగకుండా పోలీసు వారికి కూడా మేము ఆదేశాలు జారీ చేయడం అనేది. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ 20వ డివిజన్లో చేపట్టిన ఓపెన్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బింగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్ కన్నూరి సతీష్, డివిజన్ అధ్యక్షులు సిరిశెట్టి సతీష్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా 37.5 లక్షలతో చేపట్టిన 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణంతో చొప్పదండి మండలంతో పాటు చుట్టుపక్కల మండలాలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉందన్నారు. పనులు త్వరగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ఆసుపత్రిని అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ భూమారెడ్డి, జిల్లా ఆసుపత్రి సమన్వయ అధికారి డాక్టర్ కృష్ణ ప్రసాద్, ఈ రవీందర్, ఎంపీపీ చిలుక రవీందర్, జెడ్పీటీసీ మాచల సౌజన్య, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, సాంబయ్య, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండదండలతోటి మా రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, వీరి ఉత్తమకుమార్ రెడ్డి గారు వీరందరి అండదండలతోటి ఈ హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా, అదేవిధంగా ఒక కార్పొరేట్ హాస్పిటల్గా, కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా దీన్ని తీర్చిదిద్ది అన్ని విభాగాలకు కూడా ఇక్కడ స్టాఫ్ను రిక్రూట్ చేసి ప్రతి దానికి సంబంధించి కూడా వైద్యం అందుబాటులో ఉంచే విధంగా ఈ చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుతాం. భవిష్యత్తులో ఎవరు కూడా హైదరాబాద్కు, కరీంనగర్కు పోకుండా ఇక్కడే వైద్య సేవలు ఉపయోగించుకునే విధంగా ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దాం. ఇప్పుడే నేను అధికారులకు కూడా చెప్పిన సాధ్యమైనంత తొందరలో దీన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళకు ఆదేశాలు జారీ చేస్తాం. వాళ్ళు కూడా 1 సంవత్సరం లోపల దీన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇది కరీంనగర్ జిల్లాలోనే ఒక ప్రతిష్టాత్మక హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దామని చెప్పి మీ అందరికీ హామీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీల్లో 2 అమలవుతున్నాయని, మరో 2 కేబినెట్ ఆమోదం పొందాయని తెలిపారు. రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మిగతా హామీలను కూడా అమలు చేస్తామన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ముందుగా వెనుగుమట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బొంకూరు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అబ్బాపూర్, గొల్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేంటో చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి కుటుంబంలో 200 యూనిట్ల వరకు ఎవరు కరెంటు కాల్చుకున్నా కూడా కరెంటు బిల్ చెల్లించకుండా నిన్న కేబినెట్ నిర్ణయం జరిగింది. అంటే ఇలా ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, ఈ ప్రాంతంలో మున్నటిదాకా రాజ్యం వెళ్ళినటువంటి మాజీ మంత్రి ఈశ్వర్ కానీ మాట్లాడు, ఏం మాట్లాడతారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అమలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట, 6 పథకాలు గ్యారంటీ పథకాలు, 4 పథకాలు అమలు చేసే ఒక ప్రక్రియ, అలా 2 ఆచరణలకు వస్తున్నాయి, 2 ఆచరణలకు వచ్చే విధంగా నిర్ణయం జరిగింది. అంటే అదే టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు ఎన్ని చెప్పి ఎన్ని విషయాల ప్రజలు మోసం చేసింది. ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు, పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, రైతులను అన్ని విధాలు ఆదుకుంటున్నారు, బాధ్యత తీసుకుంటా ఎవ్వరికి ప్రజల పక్షాన ఏ కష్టం వచ్చినా కూడా మా వంతు బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట, 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు అమలవుతున్నాయి, ఇంకా 2 గ్యారంటీ పథకాలు కూడా అతి త్వరలో అమలవుతాయనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతానికి చివరాయకట్టు వారికి సంబంధించినటువంటి నీళ్లు ఇచ్చే విషయంలో శాశ్వత పరిష్కారం కోసం మేము ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాము.
మాజీ సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. గంభీరావుపేట టు సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు. రాష్ట ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని హితో పలికారు. ఇంద్రవెల్లి సాక్షిగా మాట్లాడిన తీరు, నిన్న సెక్రటేరియట్ లో ప్రెస్ మీట్ లో తెలంగాణ ప్రదాత యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప నాయకుణ్ణి హింసపరిచే విధంగా అసభ్యంగా అందరూ కూడా తలదించుకునే విధంగా మాట్లాడిన తీరు, ఆయన పదజాలాలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా అవమానంతో అందరం కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు మనము ఒక మార్గదర్శకునిగా ఒక నాయకుడు స్ఫూర్తిగా నిలబడి ఉండాలి కానీ పిల్లర రౌడీగా, వీధి రౌడీగా, థర్డ్ రేట్ ఒక గుండాగా చిల్లర చిల్లర మాటలు ఏదైతే మాట్లాడిందో నిజంగా కూడా చాలా బాధాకరం. మనకు కూడా మాట్లాడచ్చు, వల్ల లంగ దొంగ లుచ్చ లపంగ దోపిడీదారు భూ కబ్జాదారు అన్ని అనొచ్చు, కానీ అవసరం లేదు. ఎవరు ఏంది అనేది నువ్వు ఒక కుర్చీలో కూర్చున్నావు, నీకు సభ్యత నీకు సబ్జెక్టు గురించి మాట్లాడక ప్రజలను తప్పుదోవ పట్టిస్తావు. వచ్చి 2 నెలలే అయింది, 2 నెలల కాలంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో రసభాసగా మారింది. సీనియర్ నాయకులను గుర్తించడం లేదంటూ మాజీ కౌన్సిలర్ తబ్రోజ్ ఖాన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేసే వారిని స్టేజ్పైకి పిలవడం లేదంటూ కుర్చీ విసిరేసి ఆందోళనకు దిగారు. ఇలాంటి కొందరు నాయకుల వల్లే పార్టీకి తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జోక్యంతో వివాదం సద్దుమడిగింది. మన పెద్దపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ దాసరి మనోహర్ రెడ్డి గారికి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దశల వారీగా హామీలు అమలు చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. వేమునవాడ ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, త్వరలో వేమునవాడ రూపురేఖలు మార్చుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమాన స్థాయిలో అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మహిళలకు ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు కాగా, త్వరలో 500 రూపాయల సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ పథకాలు అమలు చేయనున్నట్టు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధిపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమీక్షించినట్టు గుర్తు చేశారు. జరుగుతున్న పనులకు హెచ్ఎండిఏ ద్వారా మరో 30 కోట్ల నిధులు మంజూరైనట్టు చెప్పారు. రహదారి విస్తరణకు కూడా త్వరలోనే నిధులు విడుదల చేసి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేష్ కుమార్, నాయకులు సంఘ స్వామి, వెంకట స్వామి, రాంబాబు, రాజు, రాకేష్ పాల్గొన్నారు. బహుశా ఈ వారంలోనే ఆ 2 పథకాలు కూడా పేదల సంక్షేమం కోసం మరి జరగబోతున్నటువంటి కార్యక్రమాల సందర్భంగా చెప్తూ, మేమైతే ఎన్నికలప్పుడు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినో వాటిని అన్ని కూడా మేనిఫెస్టో పెట్టేటువంటి కూడా కూర్చా తప్పకుండా పేదలందరూ కూడా ఆ అమలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట సందర్భంగా తెలియజేస్తూ, పేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంక్షేమాన్ని
మరింత ముందుకు తీసుకుపోయే విధంగా వ్యక్తిగతంగా ఎవరి కష్టాలు వచ్చినా ఈరోజు తీర్చే బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటున్న వాటి సంగతి చెప్పి సంక్షేమము ఒక రంగం అయితే అభివృద్ధి మరో రంగం కూడా అభివృద్ధిలో కూడా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకుపోతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా వేములవాడలో దేవాలయాల నిర్మాణానికి హైదరాబాద్ నగర పాలక సంస్థ ద్వారా 30 కోట్ల నిధులు మంజూరు కాబట్టి తిరిగి 20 కోట్లు వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో ఎక్కడికెక్కడ పనులన్నీ కూడా అర్థార్థంగా ఆగిపోయిన సందర్భం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మాజీ సర్పంచి మారం రాములు, మాజీ ఉప సర్పంచి రౌతు చంద్రయ్య సుమారు 50 మందితో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆది శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షుడు కనకయ్య, రాములు, కనకయ్య, కరుణాకర్, రమేష్, పద్మ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన యువకుడు నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట కౌన్సిలర్ బింగి మహేష్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్, యూత్ నాయకులు సందీప్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమం కొనసాగుతోంది. నేడు దాతలు తాటికొండ పవన్ కుమార్, ఎర్రా శ్రీనివాస్ కొత్త, అనిల్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. పద్మ కుమార్ దంపతుల కుటుంబం నుంచి 2 రోజుల మధ్యాహ్న భోజనాన్ని మా విద్యార్థులకి వితరణ చేసి మొదటి రోజుగా ఈరోజు 16,000 రూపాయలు వితరణ చేసినటువంటి దాత పద్మ కుమార్ దంపతులకు కళాశాల అధ్యాపక ఈ కళాశాలలో చదివి ఈ స్థాయికి ఎదగాలంటే నా గురువులు ఈ కారణం ఇదే కళాశాలలో చదువుకొని ఈ కళాశాల సహాయం పడుతున్నందుకు నాకు ఎంతో గర్వం ఉందని, అలాగే ప్రభుత్వ కళాశాల యజమాన్యానికి మరియు ప్రిన్సిపాల్ గారికి నా మనవి ఏమనగా పిల్లలు ఉత్తీర్ణత పెరగాలంటే. ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్స్ లో జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రాఫర్ల మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫోటోగ్రాఫర్లకు పరివార్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో జిల్లా కేంద్రంలో ఫోటోగ్రాఫర్స్ భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఇందుకోసం 10 లక్షల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, కోశాధికారి శ్రీనివాస్ తో పాటు అధిక సంఖ్యలో ఫోటో వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. అది నా దృష్టి 30 లక్షలు ఇక అన్ని అభ్యర్థిస్తున్నాను. చాలా మంది పేదలు నేను గ్రామాల నేను అర్థమవుతాను. ఇంకా ఫోటోలు డ్రాప్ చేసేటప్పుడు కూడా చాలా కనిపిస్తుంది. అంతకుముందు మండలానికి 2 రోజులు ఫోటో కావాలంటే ఇప్పుడు ఊరికే 10 మంది ఫోటో కావాలి. దాంతో బాగా కాంపిటీషన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పెద్ద పెద్ద షూటింగ్ వస్తా ఉన్నాయి. పట్టి
సహృదయ ఫౌండేషన్, నీడా స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కొనియాడారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ఎమ్మెల్యే నివాసంలో ఈ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. 10 మంది నిరుపేద డయాలసిస్ పేషెంట్లకి 25 కేజీల బియ్యంతో పాటు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీడా స్వచ్ఛంద సంస్థ స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోందన్నారు. సహృదయ ఫౌండేషన్ ప్రతినిధులు పేద పేషెంట్లకు సాయం చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్తో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నీడా రమేష్, నీడా అంటే నిజంగా ఒక నీడనిచ్చేవాడు. ఎవరైతే కష్టాల్లో ఉంటాడో వాళ్ళందరికీ తనకు తోచిన వరకు తన శక్తికి మించి 10 మంది మిత్రులతో సహా టీంగా ఏర్పడి ఈ ప్రాంతంలో గత చాలా సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. అతన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. అతనికి అవార్డు కూడా ఇవ్వాలి. తప్పకుండా త్వరగా అవార్డు ఇస్తాం. ఈరోజు ఆయనకు సహకరిస్తున్నటువంటి సహృదయ ఫౌండేషన్ all may God bless her and really she should have lot of encouragement which she has given to Ramagundam people here and I heartily thank Bindu once again for such a great cause and good luck to you and God bless your family and I hope you give us some more పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నేటి ఉదయం తుదిశ్వాస వదిలారు. సుల్తానాబాదు గ్రామ పంచాయతీలో చిరు ఉద్యోగంతో జీవనాన్ని ప్రారంభించిన బిరుదు రాజమల్లు స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగారు. సర్పంచ్గా ప్రజా జీవితం మొదలుపెట్టి మండల ప్రజాపరిషత్తు అధ్యక్షునిగా, పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా సేవలందించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు ప్రచారం చేసి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు. సుల్తానాబాద్లోని నివాసానికి మృతదేహాన్ని తీసుకురాగా ఎమ్మెల్యే విజయరమణారావు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు ఆకుల నర్సయ్య పటేల్, పెద్దపల్లి సిటీ కేబుల్ ఎండీ సదానందం తదితరులు నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మంగళపల్లి గ్రామంలో చోరీ జరిగింది. వృద్ధురాలి మెడపై కత్తి పెట్టిన దుండగులు సుమారు 2 లక్షల విలువ గల బంగారు నగలు అపహరించినట్లు బాధితురాలు తెలిపింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. అంటే వాటికి చెక్కుంటాను చేయి తీసేసి ఆయన మాట కమ్మలు ఆయన తీసి ఆ చేతిలో పెట్టినా ఇక పెట్టి అక్కడికి పోయి మొత్తుకున్నా. ఎంతమంది వచ్చారు? ఇద్దరు. ఇంత అలిగిలేరు ఆయన తగ్గిన పడది పడి ఏడితే ఆయన ఆయన ఖర్చులా పట్ట ఏంది గిడికేందుకు వచ్చినా లోటల కలనా తాడు పోయింది ఇట్లా తీసి ఇద్దరు వచ్చారు మాసకాలు కట్టుకున్నారు ఏది తలకాయ కనపడకుండా కట్టుకున్నారు అటువంటి ఊరుకూసుకున్నారు. కత్తి పెట్టిరట నోరు మూసిరట ఇక మేము ఇంత కష్టాలు కల ఇది పడున్నది. అరే ఏమో ఈడేస్తున్నావన్నీ వెళ్ళి ఆవట్ అడ్డం పడదని నాకెరక నాకు గిట్లా పోయిందని తెలియదు అడ్డం పడదేమో వెళ్ళి ఆవట్టి ఎందుకు వచ్చిన పాడు కానీ 3 గంటలకు గీట వచ్చినామని గటువన్నా గిట వచ్చినామని అంటే నేను గట్టాలే ఇక గిట్లా గిట్లా అయిందని అప్పుడు ఏడ్చుకున్నాను. అది ముచ్చట ఇక అన్నది ఎంత ఉంటుంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో తాజా మాజీ సర్పంచ్లకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. 5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలందించి ఇటీవలే పదవీకాలం ముగించుకున్న తాజా మాజీ సర్పంచ్లను పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ మండిగా రేణుక, సింగిల్ విండో చైర్మన్ గోపు విజయభాస్కర్ రెడ్డి, తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి, ఎంపీఓ అనిల్ రెడ్డి పాల్గొన్నారు. నేను ఎలిగేడు గ్రామ సర్పంచ్గా 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం అనేది జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా రిజర్వేషన్స్ అనుభవిస్తే ప్రజలతోటి మమేకమై నేను ప్రజలకు సేవ చేసుకోవడానికి మమేకమైందా. మరి ఈ 5 సంవత్సరాల్లో
నేను చేసిన పనులకు గాను నాకు అంటే విలేజ్లో ప్రజలందరూ సహకరించారు. వాళ్ళందరి సహకారంతో నేను 5 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి రానున్న రోజుల్లో రిజర్వేషన్స్ అనుకూలించకపోయినా పెద్దపల్లి జిల్లా ఎలికేడు మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ తానిపర్తి స్రవంతి మోహన్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరు కాగా ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు మండిగా రేణుగా, తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి, ఎంపీఓ అనిల్ రెడ్డి, పలు శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. మరి వారు ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా ఇదివరకు ఎలా ఉన్నాయో గ్రామాలు ఇంకా ముందు కూడా అలానే ఉండాలి. అదే విధంగా వారు కూడా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్న ఇప్పటికీ ఉన్న గ్రామాలకు వెళ్ళినప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులను కలిసి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తీర్చే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటివరకు ఈ సభాపూర్వకంగా చెప్పిన వాటికి కూడా పరిష్కారం అయ్యే విధంగా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి మరొకసారి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ పావని అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్రామాలకు చెందిన ప్రత్యేక అధికారులు, ఎంపీడీసీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీలో ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శానిటేషన్, పరిశుభ్రత తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాణి, ఎంపీపీ సరిగొమ్ముల పావళి వెంకటేష్, ఎంపీడీఓ శంకర్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇప్పుడు వారి స్థానంలో వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్లు, మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్పెషల్ ఆఫీసర్ గారికి, అంటే మీరు అప్పుడు సర్పంచ్ చేసిన పని ఇప్పుడు కార్యదర్శితో మీరు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి విలేజెస్లో ట్రైసైకిల్స్, అంటే ఖచ్చితంగా చెత్త బండ్లు వస్తాయా లేదా ట్రైసైకిల్స్ నడిపించండి. అదేవిధంగా ఇక్కడ చెత్త పొడి చెత్త కార్యక్రమాలు ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. వాటర్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి మీరు గౌరవ ఎంపీటీసీ గారితో కోఆర్డినేషన్ అవ్వుకుంటూ మీ యొక్క విధులను సరైన సకాలంలో చేయవలసిందిగా నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరి ఒక్కసారి వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రాజన్న ఆలయ పరిసరాలు ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులుదీరారు. రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేసి లఘు దర్శనానికి అనుమతిచ్చారు. స్వామివారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు. మేడారం జాతర సమయం దగ్గర పడడంతో భక్తులు క్రమంగా పెరుగుతున్నారు. గుడి చెరువు మైదానం భక్తుల వాహనాలతో నిండిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి, అర్జీలు స్వీకరించిన పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్. సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు, అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం, ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.